ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా టార్గెట్ చేసి మరీ పెంచుతున్నారు ముందు చూస్తే రావడ రావడ ఇస్తున్నారు పెట్రోల్ పెంచుతున్నారు డీజిల్ పెంచుతున్నారు ఇప్పుడు చూస్తే ఏకంగా బస్ ఛార్జీలే పెంచేశారు సామాన్యుడు ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా అప్పుడు 10 కిలోమీటర్లకు 10 రూపాయలు పెంచిన విషయం ఇంత దారుణం అంటే పెట్రోల్ ఛార్జీలు పెంచారు వీలే విద్యుత్ ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు అన్ని పెంచుతూనే ఉన్నారు దీనికి ఈ రోజు నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు తిరుపతి డిపోలందు ధర్నా చేస్తున్నారు ఆర్టీసీ ఛార్జీ తగ్గించాలని చెప్పి అలాగే ఆర్ఎంఓ గారి కలిసి కూడా ఆర్టీసీ ఛార్జీ తగ్గించకపోతే ఈ బస్సులు కూడా తిరగని కూడా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ వదిలేసి రాజా మాజీ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి దమ్ముందని మాట్లాడుతున్నారు నిజంగా మీకు దమ్ముందా అంటారా మేము ఒకటడుతున్నాం మీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారి దమ్ముంటే రాజీనామా చేయండి మొత్తం అందరూ ఎలక్షన్ల పోదాం అందరూ రాజీనామా చేయండి ఎలక్షన్ల పోదాం మీ దమ్ముంటే చూసుకుందాం మీ దమ్ముందా లేదని మమ్మల్ని 140 స్థానాల్లో పోటీచి 150 స్థానాల్లో పోటీ చెప్పాలి మీరెవరు అసలు మా పార్టీ మా నాయకుడు మా ఇష్టం మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఒకటే చెప్తున్నాం మీకు దమ్ముంటే మీ నాయకుడితో మాట్లాడి మీరు రాజీనామా చేయండి ఎలక్షన్లకు వెళ్దాం ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం ఎవరు గెలుస్తారు ప్రజలు ఎవరికి దమ్ముందో చూపిస్తారు మీ దమ్ముంటే కరెంట్ ఛార్జీలు తగ్గించండి దమ్ముంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించండి దమ్ముంటే పెట్రోల్ ఛార్జీలు తగ్గించండి దమ్ముంటే నిత్యావసర ఛార్జీలు తగ్గించండి దమ్ముంటే మీ భారతీ సిమెంట్ ఛార్జీలు తగ్గించండి అవన్నీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి దమ్ముందా 140 స్థానాల పోటీ చేయాలి 120 స్థానాల పోటీ చేయాలి మేము ఎన్ని స్థానాల పోటీ చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు మా దమ్ము అంటే మేము చూపిస్తాం ఊరికి అవాకు చవాకులు పెరిస్తే తాజా మాజీ మంత్రులకి కబర్దారు పట్టాల ఓడ తీసి కొడతామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.